శబరిమల ఆలయం దట్టమైన అరణ్యంలో 18 కొండల మధ్య ఉన్న శబరిమల ఆలయం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్ళేవారట. ప్రతి జనవరి 14వ రోజున ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. ఎందుకు అది కూడా తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి 18 మెట్ల కథ గురించి, అయ్యప్పను హరిహరసుతుడని ఎందుకంటారు కూడా ఈ స్టోరీలో చూద్దాం. కార్తీక మాసం మొదలు కాగానే గుర్తుకొచ్చేది అయ్యప్ప దీక్ష. ఎంతో కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష. శరణం శరణం అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో చేసే దీక్ష అయ్యప్ప దీక్ష. అనేక నియమ నిబంధనలతో కేరళలోని శబరిమలకి 18 కొండలు 18 మెట్లపై అధిష్ఠించి కూర్చున్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దీక్ష కార్తీక మాసంలో ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ఇతర రాష్ట్రాలతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప ఆలయాల్లో దీక్ష స్వాములతో మారుమోగుతూ ఉంటుంది. ఈ మాసంలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలాధారణతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అదేవిధంగా ప్రపంచ సుప్రసిద్ధ ఆలయాల్లో శబరిమల ఒకటి. శబరిమల లేదా శబరిమలై కేరళ రాష్ట్రంలో గల ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొనుంది. కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. మండల పూజ నవంబర్ 15న ప్రారంభమవుతుంది. మకర విళక్కు జనవరి 14న ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లో గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతి మలయాళ నెలలో 5 రోజుల పాటు దీన్ని తెరిచి ఉంచుతారు. ఇదిలా ఉంటే అయ్యప్ప స్వామి 18 మెట్ల కథ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. మాల వేసుకున్న స్వాములు ఈ 18 మెట్లను ఎక్కి స్వామివారి సంపూర్ణ దర్శనం చేసుకుంటారు. 1980 వరకు భక్తులు ఈ 18 మెట్లలో ప్రతి మెట్టుకి కొబ్బరికాయ కొట్టడంతో మెట్లు శిథిలమైపోయేవి. దీంతో అప్పటి నుంచి మెట్లను పంచలోహాలతో అలంకరించారు. ఇప్పుడు కొబ్బరికాయలను మెట్లపై కాకుండా పక్కన కొట్టే విధంగా ఏర్పాటు చేశారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు ఈ 18 మెట్లను ఎక్కి అయ్యప్ప దర్శనం చేస్తే దీక్ష పూర్తవుతుందని నమ్మకం. ఈ 18 మెట్లను పరశురాముడు నిర్మించడంతో ఈ క్షేత్రానికి పరశురామ క్షేత్రము అనే పేరొచ్చింది. అయ్యప్ప స్వామి 12 వరకు మణికంఠుడిగా పందలరాజు దగ్గర పెరుగుతాడు. మహిషిని వధించిన తర్వాత అయ్యప్ప తన అవతారాన్ని చాలిస్తాడు. శబరిమలలో అయ్యప్ప ఉన్నత స్థానానికి వెళ్ళడానికి వేదాలు, 2 శాస్త్రాలు, అష్ట దిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం, ఇలా ఇవన్నీ 18 మెట్లుగా అమరాయని, వాటిపై అయ్యప్ప కాలుమోపి ఉన్నత స్థానాలు అధిష్ఠించాడని పురాణం చెబుతోంది. ఇప్పుడు విగ్రహం ఉన్నట్టుగానే పట్టబంధాసనంలో అయ్యప్ప కూర్చుని ఉన్నారని, చిన్ముద్ర అభయ హస్తాలతో దర్శనమిచ్చారని, ఆ తర్వాత యోగ సమాధిలోకి వెళ్ళి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పేర్కొంటున్నారు. 18 మెట్లకు 18 అష్టాదశ దేవతలు ఉన్నారు. మహంకాళి, కళింకాళి, భైరవ, సుబ్రహ్మణ్య, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణ పింగళ, హిడింబ, బేతాళ, నాగరాజ, కరణ వైశాఖ, పులిందిని, రేణుకా పరమేశ్వరి, స్వప్న వారాహి, ప్రత్యంగళి, నాగయక్షిణి, మహిషాసుర మర్దిని, అన్నపూర్ణేశ్వరి. అయితే ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్ళేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడేమో ఈజీగా వెళ్ళొస్తున్నారు. అప్పట్లో శబరిమల వెళ్లేందుకు ఒకే ఒక్క దారి ఉండేది. దాని పేరు ఎరుమేలి మార్గం. ఈ దారిలోనే పూజారులు, సిబ్బంది ఆలయానికి గుంపులు గుంపులుగా ఒక్కటిగా వెళ్ళేవారుట. శబరిమల అటవీ ప్రాంతం అవడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూపులుగా వెళ్ళడం ఆనవాయితీగా వస్తోంది. శబరిమల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1907లో శబరిమల గర్భగుడి పైకప్పు ఎండుగడ్డితో, ఆకులతో కప్పబడి ఉండేది.
అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు. 1909లో దేవాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 1950 వరకు పరశురామ నిర్మితమైన దేవాలయం 3 సార్లు అగ్నికి ఆహుతైంది. 200 సంవత్సరాల క్రితం 70 మంది శబరిమల యాత్రకు వెళ్లారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని రికార్డ్స్లో పేర్కొనబడింది. 1984కు పూర్వం 18 అంబాడి ఎక్కడానికి భక్తులు పరశురామ నిర్మితమైన రాతి మెట్లని వాడేవారు. మెట్లనెక్కేటప్పుడు ప్రతి మెట్టుపైన కొబ్బరికాయను కొట్టేవారు. దాంతో భక్తులు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడేవారు. ఇది గుర్తించిన బోర్డు 1985లో 18 అంబాడికి పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పేశారు. ఇక 2000 సంవత్సరంలో బెంగళూరు భక్తులు ఒక ఆయన గర్భగుడి పైన దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకోవడంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారిపోయింది. అయితే ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. అయ్యప్పను హరిహర సుతుడని, ధర్మశాస్త్ర మణికంఠుడని పిలుస్తూ ఉంటారు. అయ్యా అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు. ఈ పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. మహిషాసురుణ్ణి జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు. శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవ్వరితోనూ చావు లేనట్లుగా వరం పొందింది. అంతేకాదు, హరిహర తనయుడు 12 ఏళ్లపాటు భూలోకంలో ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి, అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతం దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు. అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపానదీ తీరాన మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర. అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందళరాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువుని చూసి ఆశ్చర్యం చెందాడు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకెళ్లాడు. శిశువును చూసిన రాణి కూడా ఎంతో సంతోషించింది. అయ్యప్ప అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల రాజశేఖరుడి భార్య మరో మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, ఇంకొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించారు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించాడు. అది ఇష్టం లేని తల్లి తన తలనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యుడితో చెప్పిస్తుంది. దీంతో తానే వెళ్ళి పులిపాలు తీసుకొస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఓ రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెడుతుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు దేవతలు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో అయ్యప్ప ఓ కొండపైకెక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. ఇరువురి మధ్య జరిగిన భీకరమైన యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ముందుకొస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇక్కడికొచ్చాను, కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు. అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడడంతో అక్కడే ఆలయం నిర్మించారు
అక్కడే స్వామివారు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో, ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలు ప్రతిపాదించారు. ఇక అప్పటినుంచి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి ధర్మశాస్త్ర అనే పేరు కూడా ఉంది.